ఇక సీఎం కేసీఆర్ అంటే మొత్తం తెలంగాణ ప్రజానికమందని రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ కుటుంబంపై బీజేపీ విషం చిమ్ముతుందని మండిపడ్డారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగనీయమని హెచ్చరించారు. తెలంగాణ పోరాటంలో ఒక మహిళ ఉండి పోరాటం చేసిన వ్యక్తిని కావాలని కేసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన బీజేపీని మేము ఖండిస్తూ ఆమెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మచ్చలేని కేసీఆర్ కుటుంబాన్ని ఎన్నో అవకాశాలు వచ్చినా కాంగ్రెస్ గతంలో ఎన్నో ఆశలు పెట్టారు. ఎన్ని ఆశలు పెట్టినా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరండి మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా ఆయన రిజెక్ట్ చేశాడు. అసంటి కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు పెట్టి ఆ కుటుంబాన్ని బుర్దజల్లే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. నేను ఒకటే బలం కోరేది, ఇన్ని రోజులు మరి కేసీఆర్ గారి మీద మీకు 7 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఎందుకు కోపం రాలే? గత 5 ఏళ్ల లోపల కూడా మీరు ఏం ఒక్కరోజు కూడా ఆయన మాటలు లేదే. ఈ రోజు మీరు చేసే స్కీమ్లు మంచి కావు. కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లును తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ వ్యతిరేకించారు. ఆ బిల్లు మంచిది కాదని పార్లమెంటులో రాజ్యసభలో మేము వ్యతిరేకించాం. అప్పటి నుంచి మీకు మాకు తగాదు. మా రాష్ట్రానికి వచ్చే వాటాలు మీరు ఒక్కటి కూడా ఇయ్యలే. మీ 7 ఏళ్ళు ఒక్కబట్టాం. విభజన చట్టం ఇచ్చిన హామీలు కూడా మీరు నిలబెట్టుకోలే. అప్పుడు మేము గుంతెత్తవలసి వచ్చింది తెలంగాణ ప్రజల కోసం. దాన్ని ఈరోజు మమ్మల్ని అడగదొక్కేదందుకే, భయభ్రాంతులు చేసేందుకే కేసులు పెట్టి లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నీ కేసులకు భయపడం, నీ ఐటీ సోదాలకు భయపడం, దేనికి భయపడే ముచ్చట లేదు. ఇసుంటి ఎన్నో చూసి